మహిళా కమిషన్ కోరుతూ ఉంది. రాజకీయాలు పక్కన పెట్టండి. ఈరోజు సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునేటటువంటి చంద్రబాబు నాయుడు గారు గవర్నర్ గారిని కలిసి ఒక రాజకీయ కుట్రగా జరుగుతోంది అయ్యన్న పాత్రుడి మీద అనేటటువంటి ఫిర్యాదు చేయడం అనేటటువంటిది ఇది ఏ నీతి అని చెప్పి అడుగుతూ ఉన్నాం. సాక్షాత్తు ఆడియో వీడియోలతో దొరికిపోయాడు అయ్యన్న పాత్రుడు. ఆయన మాటలేంటో చాలా స్పష్టంగా ఉన్నాయి. ఒక మహిళా అధికారిని మున్సిపల్ కమిషనర్ స్థాయిలో ఉన్నటువంటి ఒక మహిళా అధికారిని బట్టలిప్పి కొట్టాలి అనేటటువంటి పద్ధతిలో మాట్లాడిన తర్వాత అతన్ని వెనకేసుకురావడం ఇది ఏమి రాజకీయం అని చెప్పి అడుగుతూ ఉన్నాం. వెనకేసుకురావడమే కాకుండా దానికి ఒక పొలిటికల్ రంగు పులమడం అంటే మీ హయాంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వనజాక్షి తహసీల్దార్ మీద ఎట్లా జరిగిందో దాడి చూసాం. జుట్టు పట్టుకుని ఈడ్చి ఇసుకలో పడి తొక్కేసి ఆ రోజున కనీసం ఆ అమ్మాయికి న్యాయం చేయాలనేటటువంటిది కానీ లేకపోతే చట్టపరంగా వ్యవహరించాలనేటటువంటిది కానీ లేకుండా మీ ఛాంబర్లో ఆ రోజు సెటిల్ చేశారు. ఒక మహిళా అధికారి మీద జుట్టు పట్టుకుని ఆ రోజు జరిగినటువంటి దారుణాన్ని సెటిల్ చేసి ఈరోజు ప్రతిపక్ష స్థానంలో ఉండి కూడా అయ్యన్న పాత్రుడు గారి మీద ఇది ఒక రాజకీయ దురుద్దేశంతో జరుగుతోందని చెప్పి ఒక మహిళా మున్సిపల్ కమిషనర్ స్వయంగా కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా ఆమెని ఈ రోజున ఆమె ఫిర్యాదు లెక్కలేదు, ఆమె బాధ లెక్కలేదు, ఆమె ఆవేదన లెక్కలేదు. ఒక రాజకీయ పార్టీగా ఒక మహిళా అధికారికి బాసటగా అండగా నిలబడాలి అనేటటువంటి స్పృహ లేదు. ఇవాళ ఇళ్లకి గోల చేసినట్లుగా ఇవాళ మా వాళ్ల మీద రాజకీయ దురుద్దేశపూర్వకంగా కేసులు పెడుతున్నారని చెప్పి గవర్నర్ గారికి ఈ రోజున సిగ్గు లేకుండా ఫిర్యాదు చేయడం అనేటటువంటిది ఇది మహిళా వ్యతిరేక చర్యలు తప్ప మరొకటి కాదు. మీకు దమ్ము ధైర్యం ఉంటే, మీది నిజంగా మహిళల కోసం న్యాయం చేసేటటువంటి పార్టీ అయితే అతని పైన యాక్షన్ తీసుకోండి. మీ పార్టీ పరంగా మీ పార్టీ సభ్యత్వం నుంచి సస్పెండ్ చేయండి. ఒక మహిళా అధికారి పట్ల ఇంత అమానుషంగా మాట్లాడినటువంటి మనిషిని ముందు సస్పెండ్ చేయాల్సింది పోయి వాళ్ళని వెనకేసుకురావడమే కాకుండా తగుదునమ్మా అని చెప్పి గవర్నర్ దగ్గరికి కూడా వెళ్ళి ఫిర్యాదు చేయడం అంటే ఇక్కడ మహిళలు ఏమన్నా మీకేమన్నా నోట్ల వేలు పెట్టుకున్నా లేకపోతే ఏమన్నా పిచ్చివాళ్ళుగా కనపడుతున్నారా? ఇక్కడ మాకేమి చావ లేదనుకుంటున్నారా? మీరు ఎట్లా ఆడిస్తే అట్లా ఆడే ఆట బొమ్మలు అనుకుంటున్నారా? ఈ రాష్ట్రంలో మహిళలు సాక్షాత్తు ఒక మహిళా అధికారిని పట్టుకుని కమిషనర్ స్థాయిలో ఉన్నటువంటి ఆమెను పట్టుకుని పెద్ద జనసమూహంలో కొని అది ఎవరికి తెలియనటువంటిది కూడా కాదు ఒక ధర్నా చేస్తున్నారు వీళ్ళు. ఇంతకీ గొడవ ఏంటి? వాళ్ళ తాతగారి ఫోటోని కాన్ఫరెన్స్ హాల్ నుంచి పక్కకు పెట్టిందట కమిషనర్. ఎందుకు పెట్టింది అని అంటే దాన్ని రినోవేషన్ చేస్తున్నారు, ఆధునీకరణ చేస్తున్నారు హాల్ని. కాబట్టి వాళ్ళ తాతగారి ఫోటోని తీసుకెళ్లి మున్సిపల్ చైర్మన్ గారు ఛాంబర్లో పెట్టాను, నేను చాలా మర్యాదగా వ్యవహరించాను, ఎప్పుడైతే ఈ పనులు పూర్తవుతాయో మళ్ళీ తీసుకొచ్చి మీ తాతగారి ఫోటోని యథాస్థానంలో పెడతాను అని చెప్పిన తర్వాత కూడా కమిషనర్ స్వయంగా వివరణ ఇచ్చిన తర్వాత ఒక నెల రోజుల్లో పనులు పూర్తి చేసి మీ తాతగారి ఫోటోని యథాస్థానంలో పెడతాము అని చెప్పిన తర్వాత అక్కడ ధర్నా శిబిరాన్ని తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ ఏర్పాటు చేయటం, ఆ కార్యకర్తలను ఉద్దేశించి అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడుతూ అంత కమిషనర్ మీద ఇంత దాడికి పాల్పడిన తర్వాత బట్టలిప్పి కొడతామనేటటువంటి సంకేతం ఇచ్చిన తర్వాత ఏ అధికారైనా సరే ధైర్యంగా ఈ రాష్ట్రంలో పనిచేయగలుగుతారా? ప్రత్యేకించి మహిళలు, మహిళలు ఎవరైనా సరే ధైర్యంతో మేము మా పనులను నిష్పక్షపాతంగా అదే తాతగారి ఫోటోని తీసుకెళ్లి ఒక గౌరవంగా పెట్టి పనులు పూర్తయిన తర్వాత మళ్ళీ గోడ మీద పెడతామంటే దానికి బట్టలిప్పి కొట్టేస్తారా? అంటే మీ అన్యాయాన్ని అవినీతిని ప్రశ్నిస్తే ఇంకేం చేస్తారు? తాత ఫోటో కోసమే ఇంత బట్టలిప్పి కొడతామని మాట్లాడినటువంటి వాళ్ళు అసలు అధికారంలో ఉన్నప్పుడు ఇంకేం చలాయించారు? బయటికి రావాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. మీరు అధికారంలో ఎన్ని బయటకు వచ్చినాయి వనజాక్షి విషయమే. విజయవాడ కాల్మని సెక్స్ రాకెట్ని తొక్కిపెట్టేశారు ఆ రోజున. ఇవాళ ప్రతిపక్షంలో ఉండి కూడా ఒక మహిళా అధికారిని ఆ రకంగా దూషిస్తే ఇంకా ఏ మహిళా అధికారైనా ఎట్లా పనిచేయగలుగుతుంది ఈ రాష్ట్రంలో? వాళ్ళ తరఫున మాట్లాడాల్సినటువంటి చంద్రబాబు నాయుడు గారు, మందలించాల్సినటువంటి అయ్యన్న పాత్రుణ్ణి, ఇద్దరు కూడా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కూడా ఆయనకు అపారమైనటువంటి అనుభవం ఉంది. ఆయన అనుభవం ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఒక దేనికి పనికిరాడు అనేటటువంటి పద్ధతిలో దీనికి ఒక రాజకీయమైనటువంటి రంగు ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందని చెప్పి అడుగుతున్నాను. మీరు కనీసం
ఏం జరిగింది ఆ మహిళా అధికారిని ఎందుకు ఇట్లా దూషించావని ఒక మాట అడగలేకపోతే మీరు ఏమి నాయకుడు అని కూడా అడుగుతూ ఉన్నాను నేను మహిళా కమిషన్ తరపున ఒక అధికారిని దూషిస్తూ వీడియో సాక్ష్యం ఉంది ఆడియో సాక్ష్యం ఉంది ఇంత రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడినటువంటి ఒక క్రిమినల్ ని ఆడవాళ్ళని అవమానిస్తే చిన్న మాటైనా కావచ్చు అది క్రిమినలే క్రిమినల్ చర్యే నిర్భయ చట్టం చదువుకోండి మంత్రులుగా పని చేసాం ఇంకొకళ్ళు 40 ఏళ్ళు ఇంకొకళ్ళేమో 180 కేజీలు ఇది కాదు లెక్కలు కావాల్సింది నిర్భయ చట్టం ఏముంది మహిళల్ని అవమానిస్తే మహిళల్ని దూషిస్తే కఠినమైనటువంటి శిక్షలకి అర్హులు అవుతారు అనేటటువంటి చట్టం ఉంటే మీకు చట్టంతో ఈ రోజున లెక్కలేదనేటటువంటి పద్ధతిలో మాట్లాడడం పైగా దాన్ని గవర్నర్కి ఫిర్యాదు చేయడం చేయాల్సిన చర్య సస్పెన్షన్ అది లేదు గవర్నర్ కి ఫిర్యాదు దీనికి ఒక పొలిటికల్ రంగు పులమడం అంటే మున్సిపల్ కమిషనర్లు లేకపోతే చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేటటువంటి వాళ్ళు వీళ్ళకి ఆడవాళ్ళకి ఏమీ సత్తా లేదనే పొలిటికల్ రంగులు మీరు పులుముతా ఉంటే వీళ్ళు దానికి బలవ్వాలా మాట పడిన తర్వాత మిమ్మల్ని ఒక మాట అంటే మీరు ఊరుకుంటారా చంద్రబాబు నాయుడు గారు గాని లోకేష్ గారు గాని ఇదే అయ్యన్న పాత్రుండి ఇదే మున్సిపల్ కమిషనర్ ఏదైనా ఒక చిన్న మాట దూషిస్తే ఊరుకుంటాడా ఆయన ఏమి అనకుండానే ఇవాళ బట్టలెత్తి కొడతామనేటటువంటి పరిస్థితి ఉంటే మహిళలు ఎందుకు పడాలి ఈ మాటల్ని మహిళా అధికారులు ఎందుకు భరించాలి ఎందుకు తల దించాలి ఎందుకు తల వంచాలి అప్రాల్ మీరు ప్రతిపక్ష స్థానంలో ఉన్నారు ఒక 23 స్థానాలు మీరు ప్రజలు మీకు ఇచ్చినటువంటి స్థానం ఈ అతి తక్కువ ప్రజాదరణ ఉన్నప్పుడే మీరింత అహంకారంతో ప్రదర్శిస్తే ఇంత భయపడితే మహిళా అధికారుల్ని చూస్తూ ఊరుకోమనేటటువంటి స్పష్టం చేస్తున్నాం మీరు రాజకీయం చేసి నానా రకాలుగా దానికి కలరింగ్ ఇచ్చి మీరు తప్పించుకోవాలని చూస్తే మేము ఊరుకోం ఇక్కడ మహిళా కమిషన్ చాలా సీరియస్ గానే తీసుకుంటుంది ఓపెన్ గా మాట్లాడిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఆ పార్టీ తరపున క్రమశిక్షణ చర్య డిమాండ్ చేస్తున్నాం మేము ఇట్లాంటి నాయకుల్ని మీరు వెనకేసుకొస్తారా ఇది ఏ రాజకీయ పార్టీ నీతి అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం మీ మానిఫెస్టోలో రాసుకున్నారా ఇట్లాంటి వాళ్ళందరిని వెనకేసుకొస్తామని లేదా మీ బైలాస్లో ఉందా ఆడవాళ్ళని ఎంత తిడితే మాకంత ఘనమైన నాయకులని మీ బైలాస్లో ఏమన్నా రాసుకున్నారా ఇవాళ మహిళా కమిషన్ ఈ కేసుని సుమోటోగా తీసుకుంటుంది వెంటనే అయ్యన్న పాత్రను అరెస్ట్ చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తుంది చేయిస్తాం కూడా అరెస్ట్ అనుకుంటున్నాడేమో ఇష్టం వచ్చినట్టు మాట్లాడి రాజకీయ జెండా చాటును దాక్కుందామంటే ఎవరికైనా సరే బయటికి తీసుకొస్తాం రాజకీయాల చాటును దాక్కుంటూ మహిళల్ని మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతామని మీ పాత అహంకారాలను కనుక వదులుకోకపోతే ఇవాళ మహిళా సమాజం ఇక్కడ ఏపీలో చాలా చైతన్యవంతంగా ఉంది ఒక పక్కన దిశ పోలీస్ స్టేషన్లు ప్రతి జిల్లాకి 18 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి దిశ చట్టం రేపో మాపో అమలు కాబోతోంది ఒక వారంలో ఛార్జ్ షీట్లు పెట్టి విచారణకి అన్ని కేసులు కూడా సిద్ధమవుతున్నటువంటి ఒక వాతావరణం ఉంది డోక్రా మహిళలు కావచ్చు మద్యపాన నిషేధాన్ని దశల వారీగా అమలు చేయించుకుంటున్నటువంటి ఉత్సాహం కావచ్చు ఈరోజు మహిళలు చాలా చైతన్యవంతంగా ఉన్నారు మీ ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే మీ పాత బాణిలో వ్యవహరిస్తే మీ సీనియర్ నాయకులు లేకపోతే మరొకటో చెప్పి మీ ముసలి భావజాలాన్ని వదిలించుకోకపోతే ఈ రాష్ట్రంలో మహిళలు మిమ్మల్ని భరించే పరిస్థితి ఉండదు తక్షణం యాక్షన్ ఉండాలి మహిళలకు సంబంధించినటువంటి దాంట్లో మెత్తగా ఉంటారు ఊరుకుంటారు నాలుగు తిట్లు తిట్టే భయపడతారు తోకముడుస్తారు అని మీకు ఎవరికైనా సరే ఇట్లాంటి అభిప్రాయాలు ఉంటే వాటిని దయచేసి తీసేసుకోండి ఎట్టి